హాయ్ గైస్, మహేష్ యో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ 2008కి సంబంధించిన అభ్యర్థులకు ఏ విధంగా అయితే ప్రభుత్వం అనేది ఆదుకుందో, అదే తరహాలో డిఎస్సీ 1998 అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు అయితే ఇవ్వాలి అని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చిన సమాచారం చూసినట్లయితే, డిఎస్సీ 2008లో ప్రభుత్వ విధానం వల్ల నష్టపోయిన 4657 మంది ఎస్జీటీలకు ఉద్యోగాలు అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పట్ల హర్షం అయితే వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ అయితే మనకు త్వరగా పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. అయితే మనకు డిఎస్సీ 1998 అభ్యర్థుల ఎంపిక సందర్భంలో మరింత అధ్యయనం జరిగిందని చెప్పి తెలిపారు. గత ప్రభుత్వం దీనిపై నియమించిన శాసనమండలి సభ్యుల కమిటీ కూడా ఉద్యోగాలు అయితే ఇవ్వాలని చెప్పి సిఫార్సులు చేసినా వారిని విస్మరించడం అనేది అన్యాయం చెప్పి తెలపడం జరిగింది. డిఎస్సీ 2008 టైం స్కేల్ నియామకాలపై డిఈఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా జాబితాలు తయారు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు డిఎస్సీ 8000 అభ్యర్థులకు న్యాయం చేయడంతో పాటుగా 1998 డిఎస్సీ అభ్యర్థులు కూడా న్యాయం అయితే చేయాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మనకు కోరడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన సమాచారం వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.